నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసు నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కదా సార్, దాని గురించి చెప్పండి. యా, మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసు సంబంధించి ఉండవల్లి 2006లో ఆయన కోర్టుకి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా అది జరుగుతోంది. 2014లో చివరి రోజు కోర్టు, ఉమ్మడి హైకోర్టు చివరి రోజు కొట్టేసింది ఆ కేసుని. అయినా ఉండవల్లి కామ్గా ఉండలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని తర్వాత 2022లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది ఆ కేసులో. సో అట్లా ఇప్పుడు ఆ రెండు పిటిషన్లు క్లబ్ చేసి సుప్రీంకోర్టు విచారిస్తుంది. లాస్ట్ విచారణ సందర్భంగా ఉండవల్లి మొదటి నుంచి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ హెచ్యుఎఫ్ సంస్థ. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభాజ్య కుటుంబం. అంటే ఆ ఒక కుటుంబం, ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలాగా ఆ కుటుంబం మాత్రమే దాంట్లో పెట్టుబడులు పెట్టాలి, పబ్లిక్ నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. సో ఈ హెచ్ఎఫ్ కింద ఉన్న కంపెనీ అది సేకరిస్తుంది, కాబట్టి ఇది లీగల్గా కరెక్ట్ కాదనేది ఆయన వాదన. ఆయన వెళ్ళారు, దాంతో ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ కూడా వెళ్ళిందో ఆయనకు ఒక బలం చేకూరింది. ఆయన అప్పటి నుంచి అలుపెరగని పోరాటం, ఆయన జీవితం మొత్తం దీని మీదే కేంద్రీకరించి చేస్తున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన స్వయంగా అడ్వకేటు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు రామోజీరావు మీద శత్రుత్వం లేదు, ఆయన ఏదో నేను జైలుకి పంపించాలనేది నాకేం లేదు. నాకేంటంటే, ఎవరైనా కూడా చట్టాన్ని అతిక్రమించకూడదు, చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరికైనా కూడా పనిష్మెంట్ ఉంటుంది అనేది నిరూపించగలిగితే ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటుంది. అంతేగాని బలమైనవాడు కాబట్టి ఆయన్ని వదిలేయండి, లేదా ఆయన డిపాజిట్దారులు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు కాబట్టి వదిలేయండి, ఇలాంటివి మాట్లాడినప్పుడు ఇది అందరికీ వర్తిస్తుంది, ఆల్ సంస్థలకి, కంపెనీలకి వర్తిస్తుంది. చాలా కంపెనీల మీద కూడా కన్జూమర్స్ కంప్లైంట్ చేయకపోవచ్చు. అట్లని ఆ కంపెనీలు లాని బ్రేక్ చేసినప్పుడు గవర్నమెంట్ చూస్తూ ఊరుకో ఉండదు. సత్యం రామలింగరాజు విషయంలో కూడా అదే జరిగింది. బిగినింగ్లో ఎవరూ ఏమి చేయలేదు, కంప్లైంట్ చేయలేదు, కానీ సెబీకి డౌట్ వచ్చింది, సెబీ దాన్ని సీరియస్గా తీసుకుంది. ఇట్లా కొన్ని ఉన్నాయి కేసులు. అట్లాగే జగన్ది కూడా ఆయన చెప్పారు, జగన్ విషయంలో కూడా ఎవరూ కంప్లైంట్ చేయలేదు, మరి ఎందుకు జగన్ని జైలుకి పంపించారు, జగన్ మీద ఎందుకు కేసులు పెట్టారు. కాబట్టి ఏంటంటే, ఎవరు కంప్లైంట్ చేయనంత మాత్రాన ఒక కంపెనీ కానీ ఒక ఫర్మ్ కానీ లాని బ్రేక్ చేస్తానని చెప్పకూడదు. లాని బ్రేక్ చేసినప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ కానీ చూస్తూ ఊరుకో ఉండకూడదు అనేది ఆయన ప్రధానంగా తీసుకున్న ఇదన్నమాట. ఆయనకు కూడా హోప్ లేదు, నేను చనిపోయే లోపల చూస్తానా లేదని కూడా నాకు కూడా నమ్మకం లేదని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే కోర్టుల్లో డబ్బులు ఉన్న వాళ్ళకి లాయర్లను పెట్టుకొని వాళ్ళు దీన్ని తెగకుండా, తేల్చకుండా నాంచగలరు, కనీసం వాళ్ళ వైపు లాక్కపోయినా తెగకుండా నాంచగలరు. ఇప్పుడు నెలల తరబడి పోస్ట్ పోన్లు అవుతూనే ఉంటాయి, అలాగే అయింది. ఇప్పుడు ప్రధానంగా ఈయన మొదటి నుంచి కూడా ఒక పాయింట్ ఏంటంటే, అరుణకుమారు, ఉండవల్లి అరుణకుమారు, డిపాజిట్దారుల లిస్ట్ కావాలి, డిపాజిట్ ఎవరు చేశారు అనేది లిస్ట్ కావాలని అడుగుతున్నారు, కానీ ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు. అయితే లాస్ట్ వాయిదాప్పుడు సుప్రీంకోర్టు కూడా సీరియస్గానే మార్గదర్శికి చెప్పింది, మీకేంటి ప్రాబ్లం డిపాజిట్దారుల వివరాలు చెప్పడానికి మీకేంటి ప్రాబ్లం అంటే అని అడిగితే, అది గోప్యంగా ఉంచాలి, అది ఇది గోప్యత ఏమి లేదు, పెట్టమని చెప్పింది సుప్రీంకోర్టు. పెడతామని ఒప్పుకున్నారు, టైం అడిగారు, ఇచ్చింది. నిన్న వాళ్ళు దాదాపు 72 వాల్యూమ్స్, 56,000 పేజీలు డిపాజిట్లదారుల వివరాలు అన్నీ కూడా సబ్మిట్ చేసింది కోర్టుకి. సో ఇప్పుడు ఈ 56,000 పేజీల డాక్యుమెంట్ని ఎవరు పరిశీలించాలి, ఈ 72 వాల్యూమ్స్ ఉన్నాయి. సో అందుకని కోర్టు దీన్ని 26 సెప్టెంబర్కి మళ్ళీ పోస్ట్ పోన్ చేసింది, ఆ రోజు విచారిస్తాము, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పింది. జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ దీపాంకర్ దత్తా ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం దీన్ని టేకప్ చేసింది. ఇటు మార్గదర్శి తరపు నుంచి హరీష్ సాల్వే, ఆయన వాదించింది ఏంటంటే, అసలు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన వాదించారు.
కోర్టు మన ఏపీ గవర్నమెంట్ తరఫున వైద్యనాథన్ వాదించారు. ఇటు ఉండవల్లి స్వయంగా ఆయన కూడా వాదించారు. ఆయనతో పాటు రమేష్ అల్లంకని ఇద్దరు. ఉండవల్లి ఎప్పటి నుంచో ఈ కేసులో తను కూడా వాదిస్తున్నాడు కోర్టులో. సో ఇలా ఇప్పుడు ఏమైందంటే ఇది 26కి పోస్ట్పోన్ అయింది. ఈ లోపల 2 పేజీల నోట్ని సబ్మిట్ చేయమనింది అన్ని పార్టీలు, ఇన్వాల్వ్ అయిన అన్ని పార్టీలు, అన్ని పార్టీలకు నోటీస్ ఇచ్చింది. ఇది మార్గదర్శి ఫైనాన్సర్కి సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న ఒక ఇది. ఇటు మార్గదర్శి చిట్ ఫండ్ విషయానికి వస్తే ఏపీ హైకోర్టు నిన్న చందాదారులకి ఇది నోటీసులు ఇవ్వకుండా కొన్ని 23 చిట్ గ్రూపుల్ని క్లోజ్ చేసింది సిఐడి. దానికి వ్యతిరేకంగా కొంతమంది చందాదారులు కోర్టుకు వెళ్ళారు. ఈ కేసు విచారణలో చెప్పింది ఏంటంటే చందాదారులు జయసూర్య అని జడ్జి గారు, ఆయన ఏం చెప్పారంటే దీన్ని ఇది తప్పు పట్టారు గవర్నమెంట్ని. అంటే చందాదారులకు నోటీసులు ఇవ్వకుండా గ్రూపుల్ని రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి దాన్ని ఆపేయండి, దీనికి సంబంధించి మీరు కౌంటర్ వేయండి అని ఆయన, అట్లాగే మిగతా చర్యలు కూడా ప్రస్తుతానికి చేయొద్దని ఆపారన్నమాట. అది ఒక రకంగా మార్గదర్శి చిట్ ఫండ్స్కి కొంత బోరట అనొచ్చు. అంటే వాళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా నోటీస్ ఇచ్చారు కోర్టు కౌంటర్ వేయమని. అయితే ఇక్కడ సిఐడి చెప్పింది ఏంటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్లో 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే మేము నోటీసులు ఇచ్చాము. సో ఎందుకంటే అది ఆ మనీకి సోర్స్ చెప్పాలి, వాళ్ళు సోర్స్ చెప్పలేదు, అందుకని నోటీసులు ఇచ్చామని వాళ్ళు అన్నారు. ఏమైనా ఇది కోర్టులో ఇది ఉంది. ఇక 3వ అంశం, ఈ మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంబంధించి తెలంగాణ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలనేది ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది. అది కూడా నిన్న విచారించింది ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు. దాన్ని కూడా ఇంకా ఏం తేల్చలేదు, దాని మీద కౌంటర్ వేయమని అడిగింది. సో ఇది ఒకటి. 2వది, ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ పిటిషన్లో చెప్పారు ఎవరు ఉండవల్లి కానీ వీళ్ళు. సో తెలంగాణ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, మీరు కూడా కౌంటర్ వేయండి అని. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వేస్తుంది. నిజానికి మార్గదర్శి ఫైనాన్సర్స్ 2 రాష్ట్రాల్లోనూ డిపాజిట్స్ని కలెక్ట్ చేసింది, కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి వీళ్ళు కౌంటర్ వేస్తారా, ఇలాగే నాంచుతారా? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రో రామోజీగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఈనాడు కానీ ఆ సంస్థలు మీడియా కానీ కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ యాంటీ స్టాండ్ లేదు వాళ్ళకి. యాంటీ న్యూస్లు వెరీ రేర్ ఉంటాయి. అదే జగన్ మీద చూసుకున్నప్పుడు 90% ఆంధ్రప్రదేశ్లో న్యూస్లు జగన్కి వ్యతిరేకంగా ఉంటున్నాయి. అది ఎందుకంటే వారు అలా జరుగుతుంది. దాంట్లో మనం జడ్జిమెంట్ మనమేమీ తీర్పులు చెప్పలేం కానీ ఇట్స్ ఎ వార్. నేను ఇందాక చెప్పినట్టు మీన్స్ అనేది ఇవాళ ఇంపార్టెంట్ కాదు, ఎండ్ మాత్రమే ఇంపార్టెంట్. చేరుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే మా ఈనాడికి కానీ మిగతా మీడియాకి కానీ తెలుగుదేశం మీడియాకి జగన్ని ఓడించాలనేది. అందువల్ల మేము 90% వేస్తాము, 100% వేస్తాము అని అంటున్నాం. నమ్మడం నమ్ముకోవడం ప్రజల వ్యవహారం. అట్లాగే ఇటుపక్క కూడా వైసీపీకి కూడా చాలా మీడియా ఉంది, ఇటు సాక్షి ఉంది, కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు కూడా అలాగే అగైన్స్ట్ తెలుగుదేశం, వాళ్ళు కూడా 90% అలాగే ఉంది. సో ఈ వార్లో భాగంగా మార్గదర్శి ఇది కూడా ఇప్పుడు నడుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది మార్గదర్శులు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.